ఈవీఎంలు. సరే, ఎలాన్ మస్క్ ఒక మాట అన్నాడు, సరే నో డౌట్, ఎప్పటి నుంచో గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈవీఎంలు తీసేయాలని చెప్పారు. విన్నారా మీరు అప్పుడు చెప్పినప్పుడు? సో అది ఎప్పటి నుంచో ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈవీఎంలు వాడరు, బట్ ఏ అభివృద్ధి చెందిన దేశమైనా కూడా, అంత అమెరికా లాంటి పెద్ద దేశమైనా కూడా అక్కడ 10 కోట్లే జనాభా, మనకు 140 కోట్ల జనాభా. సో అంచేత కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి. నేను పార్లమెంటరీ కమిటీలో ఉన్నప్పుడు ఈ ఎలక్షన్ కమిటీ కూడా మా పరివిలోనే ఉండేది, ఆ పరివిలో ఉండేది. మేమన్నీ కనుక్కున్నాం. మనం వాడే సిస్టంలో 1-2 మిషన్లు అంటే ఏమో, ఎనీ ఎలక్ట్రానిక్ మిషన్ ఈజ్ ససెప్టబుల్ అని గతంలో మా పార్టీ అధ్యక్షులు అన్నారు, చాలామంది అన్నారు. బట్ ఇన్ని లక్షల సంఖ్యలో ఉన్న ఈవీఎంని మేనేజ్ చేయటం అనేది అది జరగని పని. మరి ఈయన తన ఓటమిని ఇంకా అంగీకరించలేక ప్రజలు తనని దారుణంగా తిరస్కరించారు అని పాపం నమ్మలేక, ప్రజలు తిరస్కరించారు అనే పచ్చి నిజాన్ని జీర్ణించుకోలేక ఈ రకంగా మరొక భావదారిద్ర్యానికి ఆయన పాల్పడటం దురదృష్టం. ఓటమిని అంగీకరించడంలో గౌరవం ఉంది. ఈ షుడ్ హావ్ యాక్సెప్టెడ్, ఎస్ తెలుసో తెలియకో తప్పులు చేశా, మన్నించండి అని ఒక మాట అని ఉంటే మేబీ కొంత స్టేచర్ పెరుగుండేదేమో. అసలే పడిపోయిన స్టేచర్ని మరింత పాతాల పంచుల్లోకి తొక్కుకుంటున్న జగన్మోహన్ రెడ్డి అవస్థను చూసి జాలిపడాలా? మరి ఇంకేంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇది కేవలం ఆల్రెడీ పడిపోయిన వ్యక్తిని నేను మరింత పడదోసే దిశగా కావాలని నేను మాట్లాడతలేదు. అది సభ్యత కాదు, సంస్కారం కాదు. ఇకనైనా మారాలి, ప్రజలు తెలివైన వాళ్ళని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించాలి. ఇంకా ప్రజల్ని పనికిరాని వాళ్ళుగా, మూర్ఖులుగా భావించవద్దు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సరే 11 సీట్లున్నా, ప్రతిపక్ష హోదా లేకపోయినా అదొకటే ప్రతిపక్షం. సో కాబట్టి ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్షానికి నా సూచన ఏంటంటే, బీ డిగ్నిఫైడ్ ఇన్ యువర్ స్టేట్మెంట్స్. ఏం మాట్లాడినా కన్స్ట్రక్టివ్గా ఉండేలాగా మాట్లాడండి తప్ప ప్రజల్ని డిగ్రేడ్ చేసేలాగా మాట్లాడొద్దు. లెట్ దర్ బి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అని మరొకసారి తెలియజేస్తూ ఇక అది వదిలేసి నియోజకవర్గానికి వద్దాం. నేనేం చేస్తున్నాను నా నియోజకవర్గానికి అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రస్తుతానికి, సరే అది ప్రస్తుతానికి అవుతుందా పర్మనెంట్ అవుతుందా అనేది ప్రస్తుతాన్ని పక్కన పెడదాం. ప్రస్తుతానికి నేను టోటల్ ఫోకస్ అంతా కూడా మరే బాధ్యత అప్పచెప్పలేదు కాబట్టి పూర్తిగా నా నియోజకవర్గానికి నేను పరిమితమై, ఎలాగ నిధులలేమైతే చాలా దారుణంగా ఉంది. ప్రభుత్వం మారినప్పటికీ కూడా ఓవర్ నైట్, మరి ఎందుకంటే చాలా హామీల బడ్డెన్ ఉంది, మరి పెన్షన్లు, మరి 50 ఏళ్ళకే పెన్షన్లు, ఎన్నో ఎన్నో సూపర్ శక్తులు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం మీద ఎక్కువ బడ్డెన్ పెట్టకుండా మరి నా నియోజకవర్గాన్ని ఎలాగ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద నాకు కొన్ని ఆలోచనలు వచ్చినాయి. నేను జిల్లా కలెక్టర్ గారు, మా జిల్లా కలెక్టర్ గారితో, మన జిల్లా కలెక్టర్ గారితో, ప్రెస్ మీట్ ఇక్కడ కాబట్టి మన జిల్లా కలెక్టర్ గారు సుమిత్ కుమార్ గాంధీ గారితో చర్చించడం జరిగింది. ఇందులో భాగంగా నేను ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పింది, డ్రైనేజ్ అండ్ ఇరిగేషన్ సిస్టమ్ పూరిక తీక, అసలు ఉమ్మడి జిల్లాకే
గత 5 సంవత్సరాల్లో మరి ఎంత ఇరిగేషన్ సిస్టమ్ ఉంటే 5 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఉమ్మడి జిల్లాకి. గత ప్రభుత్వ హయాంలో కేవలం 5 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అంటే ఏ ఒక్క పని, ఒక చిన్న పార కూడా కెనాల్లో వాళ్ళు పెట్టిన పాపాన పోలా, అక్కడక్కడ గ్రామస్తులే కొన్ని కొన్ని పనులు చేసుకున్నారు. మరి ఎప్పుడైనా మరి కాంట్రాక్టర్ని పిలిస్తే కాంట్రాక్టర్కి మరి జిఎస్టీలు ఉంటాయి, కాంట్రాక్టర్కి మార్జిన్ ఉంటుంది, కాంట్రాక్టర్కి డబ్బులు రావు కాబట్టి ఒక సంవత్సరం అయినా ఆ వర్క్ కాస్ట్లో ఒక 20% మరి 2 రూపాయలు వడ్డీకి తీసుకుంటారు, తెచ్చుకుంటారు కాబట్టి ఒక 20% అది. దీనివల్ల 1 రూపాయి పనికి 2.5 ప్రభుత్వ ఖజానాకి అయ్యే పరిస్థితి. మరి ఇవన్నిటిని అధిగమిస్తూ మరి మాట ఇచ్చిన ప్రజలకి వాగ్దానం నిలబెట్టుకోవాలి. అలాగే వాగ్దానం అనే కాకుండా మరి ప్రజల ముందు తలెత్తుకోవాలి అంటే చెప్పింది ఎలాగైనా సరే చేయాలి అనే దృక్పథంతో మరి కలెక్టర్ గారుతో ఒక ఆలోచన చేసి ఉండి ఇరిగేషన్, స్టార్ట్ విత్ ఇరిగేషన్, ఇంకా రోడ్స్ అన్నింటికి వెళ్తాం, ఉండి ఇరిగేషన్ డెవలప్మెంట్ ఫండ్ అని కలెక్టర్ గారే ఒక సపరేట్ అకౌంట్ ప్రారంభించేలాగా, దానికి నేను నా స్నేహితులు సే ఒక 50 లక్షల రూపాయలు ఆ ఫండ్లో మా వ్యక్తిగతంగా మేము జమ చేసి, అలాగే ఆక్వాకల్చర్లో ఉన్న, ఎందుకంటే అగ్రికల్చర్ ఇప్పటికే అస్తవ్యస్తంగా ఉంది, ఇంకా గత ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులే, సరే ఇంకా ప్రభుత్వం ప్రభుత్వమే కాబట్టి రైతులకు రావాల్సిన డబ్బులు ఉన్నాయి, ఎవరి కష్టాలు వాళ్ళు ఉన్నారు వరి రైతులు. సో ఆక్వాకల్చర్ రైతులందరికీ కూడా ఆ విజ్ఞప్తి, రేపటికల్లా బహుశా ఆ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాను. ఎకరానికి కేవలం 1000 రూపాయలు, ఎందుకంటే లీజే 80,000-90,000 ఉంది, కేవలం 1000 రూపాయలు మీరు ఆ ఫండ్లో జమ చేస్తే అన్ని కెనాల్స్లో ఆ గుర్రపు డెక్క ప్రాబ్లం కానీ పూడుకుపోయిన దగ్గర ఆ పూడిక తీయటానికి స్మూత్ ఫ్లో ఆఖరి ప్రాంతం వరకు కూడా ఆ నీరు దూర ప్రాంతాలకు కూడా ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేకుండా నీళ్లు అందేలాగా, సో మంచినీరు కూడా అందుతుంది ఆ చెరువులు నింపుకోవడానికి. ఇప్పుడు ఏలూరు పల్లెలాంటి గ్రామాలకు నీరు వెళ్ళరా, శివారు గ్రామాలకు. సో ఈ అవస్థలన్నీ అధిగమించేలాగా ప్రతి రైతు కూడా ఇందులో, అంటే ప్రజలు ఇందులో భాగస్వాములు అయ్యేలాగా, ఎవరికి కూడా పడ్డని ఉండదు, అతి తక్కువ కాస్ట్లో, కాస్ట్ టు కాస్ట్ ఒక బుక్లైనర్ని అవర్లీ బేసిస్లోనే అద్దెకి తీసుకొని ఆ గ్రామస్తులే ఆ వర్క్ మానిటరింగ్కి అధికారులు ఉంటారు. బట్ ఆ గ్రామస్తులు ముందు సర్టిఫై చేయాలి, ప్రతి గ్రామంలోనూ ఎవరైతే ప్రధాన దాతలు ఉంటారో వారిని ముఖ్య పాత్రధారిగా పెట్టి